కాలీఫ్లవర్ సాగు రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. వర్షాభావ పరిస్థితులు, ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో అన్నదాతలు కుదేలవుతున్నారు. గోరు చుట్టుపై రోకటిపోట్లా చీడపీడ్ల దాడి, కూలీల కొరత అప్పుల పాలు చేస్తోంది. సమీపంలో మార్కెటింగ్ సౌకర్యం లేక, దూర ప్రాంతాలకు తీసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని కృష్ణా జిల్లా రైతులు బోరుమంటున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 3 దశాబ్దాలుగా రైతులు కాలీఫ్లవర్ సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వర్షాభావ పరిస్థితులు, చీడపీడల దాడులతో ఏటికేడు దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు, కూలీ ఖర్చులు గతంతో పోలిస్తే 20,000 వరకు అదనంగా భరించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. పంట క్షేత్రాలు పరిశీలించి సకాలంలో సలహాలు, సూచనలు చేయాల్సిన ఉద్యాన శాఖ అధికారులు అసలు పొలాల వైపు రావడం లేదని ఆరోపిస్తున్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి క్యాలీఫ్లవర్ పంట పండిస్తున్నాము. ఇప్పుడు గతం మీద ఇప్పుడు ఎకరానికి 20,000 పెరిగి ఉంటుంది. ఎందుకంటే విత్తనం రేటు పెరిగింది, లేబర్ ఛార్జీలు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ మార్కెటింగ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి, దిగుబడి అనేది అది మార్కెటింగ్ ని బట్టి ఉంటుందండి. ఒక రోజు పెరిగింది, ఒక రోజు తగ్గింది, ఒక రోజు అసలు ఊరికి అక్కడ వదిలిపెట్టి రావాల్సి వస్తుంది మార్కెట్ లో. 200 ఎకరం వరకు ఈ మా ఏరియాలో పండిస్తున్నారు. కలుపు కూడా ఎక్కువ అధికంగా వస్తుంటది, లేబర్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి. ఎవరన్నా ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి ఈ క్యాలీఫ్లవర్ గురించి ఎవరన్నా ఏమన్నా సలహాలు ఇస్తారంటే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. ఈ కూరగాయలంటే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేదండి. నేను గత 30 సంవత్సరాలండి క్యాలీఫ్లవర్ పండిస్తున్నాను. ఒక్కొక్క సంవత్సరం బాగానే వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం మాత్రం పండగ లాస్ వచ్చేస్తుంది. అయినా ఎప్పుడు చేసేవాడిని కాబట్టి వేస్తున్నాను. ముఖ్యంగా ఈయేడు వాతావరణం వల్ల క్యాలీఫ్లవర్ పువ్వులు బాగా రాక రేటు లేదండి. పండియటం ఒక ఎత్తు, అక్కడ మార్కెటింగ్ చేయటం ఒక ఎత్తు అవుతుంది. మార్కెటింగ్ లో కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది. ఈ మధ్యలో మార్కెటింగ్ లేకపోవటాన హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. హైదరాబాద్ పోవటం కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రోజు లారీలు అందుతున్నాయి, ఒక్కొక్క రోజు అందట్లేదు. అందని రోజు మళ్ళీ ఇక్కడనే ఆగిపోతుంది సరుకు. ఆనుమంచిపల్లి, షేర్ మహమ్మద్ పేట, రామచంద్రునిపేట, తక్కెళ్లపాడు, గరికపాడు తదితర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు కాలీఫ్లవర్ పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎర్ర నేలలు అధికంగా ఉండటంతో పంటకు అనుకూలంగా ఉన్నా వర్షాభావం కారణంగా రోజు మార్చి రోజు పంటకు నీరందించాల్సి వస్తోందని, ఫలితంగా కూలీ ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. నేను కౌలు రైతును సార్. ఇది ఎకరానికి వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా అవుతుంది పెట్టుబడి. కానీ ఇది సరైన వర్షాభావం లేకపోవటం వల్ల ఈ సంవత్సరం సరిగా పూలు రావట్లేదు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, పురుగు మందులు ఎక్కువగా కొట్టాల్సి వస్తుంది. 100 గ్రాముల బుడ్డు వచ్చేసి 2,000 రూపాయలు అవుతుంది సార్. ఇంతకుముందు 100 రూపాయలు కూలు ఉండేది, ఇప్పుడు 200 రూపాయలు చిల్లర అవుతుంది. వాళ్ళకి ఛార్జీలు వేరే ఊర్లు పొరుగు ఊర్ల నుంచి తీసుకురావాల్సి వస్తుంది. మేము ఇంత చేసి వాటిని పండించి హైదరాబాద్ మార్కెటింగ్ తీసుకెళ్తే 200 కిలోమీటర్లు ఉదయం పొద్దు ఊగులు చేలో పని చేసుకొని నైట్ నిద్ర కాసి అక్కడికి పోతే ఆడ అసలు అవి అమ్ముతాయో, పారబోసి వస్తామో, ఏమైనా రూపాయి ఇంటికి తీసుకొస్తామో అన్న గ్యారంటీ లేదు. ఎందుకు వేసామా అని చెప్పి రైతు బాధపడే పరిస్థితి వస్తుంది. దీని గురించి పక్కనే మాకు 5 కిలోమీటర్లు ఉంది వ్యవసాయ పరిశోధన గరికపాడు, అది పెద్ద కేంద్రం. కానీ వాళ్ళు వచ్చి చూసి దీని గురించి పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. దాదాపు ఈ చుట్టుపక్కల 4-5 ఊర్ల నుంచి కూడా 1,000 ఎకరం దాకా పండిస్తారు. ఎవరికి ఒక సలహా అయినా సూచనలు కానీ ఇచ్చేది ఏమీ లేదు. ఏ టైంలో ఏ పంట వేయాలి, ఏ రకంగా వేయాలి అని చెప్పి దీని గురించి పట్టించుకునే నాదుడే లేరు. కాలీఫ్లవర్ మార్కెటింగ్ రైతులకు తలనొప్పిగా మారింది. సమీపంలో సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవలసి వస్తోందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి రవాణా ఖర్చులు కూడా రాక పంటను పారబోసి వస్తున్నామని వాపోతున్నారు. నేను ఈ కాలీఫ్లవర్ తో పాటు కొత్తగా ప్రయోగాలు చేద్దామని మల్బార్ వేప అని, సొరలు, ఇంకా 4 రకాల కూరగాయలు పెడుతూ ఉన్నాను. దేంట్లో చూసినా ఇక్కడ పండించడం వరకే బాగుంటుంది. ఇక్కడ ఎంత ఖర్చు పెడుతుందనో అక్కడంత రాబడి లేదు. మార్కెటింగ్ కి 200 కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్ళాలండి, చెన్నై వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి. అంత పెద్ద దూరాలు స్టాక్ ని తీసుకెళ్తే తెల్లారేసరికి అక్కడ మళ్ళీ అమ్ముడు పోకపోతే పంట అంతా పాడైపోద్ది. ఎకరానికి అప్పుడు 25,000తో అయిపోయాయి, ఇప్పుడు 50,000 అవుతుంది. వర్షాలు లేవండి మెయిన్. చెట్టు ఎదుగుతున్నంతసేపు వర్షం ఉంటేనే బాగా ఎదుగుతుంది. మనం రోజు నీళ్లు కట్టాలంటే ఆ కూలీలు అవన్నీ. ఇంకొకటి ఏంటంటే దీంట్లో డ్రిప్ ఇరిగేషన్ అనేది సాధ్యపడట్లేదు. మనకి కూలీలు ఎక్కువ అవుతున్నారు. నీళ్లు కట్టడానికి కూలీలు కావాలి, కలుపులు తీయడానికి. డ్రిప్ లేదు కాబట్టి నీళ్లు ఎక్కువ వెళ్తుంటాయి కాబట్టి కలుపు వస్తుంది, కలుపు తీయడానికి కూలీలు కావు. సో ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత బయటకు వెళ్ళేసరికి ఏముండట్లేదు అనేది ఒక బాధ. దశాబ్దాలుగా సాగు చేస్తున్న క్యాలీఫ్లవర్ పంటతో రాబడి అందుకుంటున్న దాఖలాలు లేవు. జగ్గయ్యపేట సమీపంలో మార్కెట్ ఏర్పాటు చేస్తే కష్టాలు తీరుతాయని రైతులు కోరుతున్నారు.